గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. మై నేమ్ ఇస్ నితిన్ రెడ్డి, కరెంట్లీ పర్సూయింగ్ MBBS అట్ ఎయిమ్స్ నాగ్పూర్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నిన్న మనం మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ చాప్టర్ని స్టార్ట్ చేసుకున్నాం. మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ చాప్టర్ని స్టార్ట్ చేసుకున్నాం. ఈరోజు మనము దాన్ని కంటిన్యూ చేసుకున్నాం. ఒక్క నిమిషం. మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ చాప్టర్ని స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ మనము ఎంత కంప్లీట్ చేసాం, మైక్రోబ్స్ ఇన్ బయోగ్యాస్, మైక్రోబ్స్ ఇన్ ద బయో కంట్రోల్ ఏజెంట్స్, ఇక్కడ మనం యాక్చువల్గా స్టాప్ చేసుకున్నాము నిన్న. బయో కంట్రోల్ రెఫర్స్ టు ద యూజ్ ఆఫ్ బయోలాజికల్ మెథడ్స్ ఫర్ ద కంట్రోలింగ్ ప్లాంట్ డిసీజెస్ అండ్ పెస్ట్. అంటే ఈ బయోలాజికల్ మెథడ్స్ యూజ్ చేసుకొని మన క్రాప్స్కి కానీ మన మన క్రాప్ మనం పండించే పొలాల్లో కానీ క్రాప్స్ కానీ ఈ పెస్ట్ ఇన్సెక్టిసైడ్స్ అంటే ఇన్సెక్ట్స్ ఒక్కొక్కసారి ప్లాంట్ క్రాప్ని స్పాయిల్ చేస్తుంటారు అనమాట. వాటిని కంట్రోల్ చేసుకోవడం కోసం మనము ఈ మైక్రోబ్స్ని యూజ్ చేస్తే అని బయోలాజికల్ మెథడ్ అంటాం అనమాట. కానీ ఇన్ మోడర్న్ సొసైటీ అంటే మన మోడర్న్ డేస్లో మనం ఏం చేస్తున్నాం అంటే వెరైటీ ఆఫ్ కెమికల్స్ని యూజ్ చేస్తున్నాం. ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ అని వివిధ రకాల కెమికల్స్ని యూజ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్లాంట్ మీకు క్రాప్ అనేది వస్తుంది, అంటే మంచి క్వాంటిటీ క్వాంటిటీతో వస్తుంది అనమాట. కానీ ఆ కెమికల్స్తో ఆ ఫ్రూట్స్ కానీ ఆ వెజిటేబుల్స్ కానీ పర్టికులర్ వెజిటేబుల్స్ కానీ పొల్యూట్ అవుతుంది అనమాట. సో అవి మనం తిన్నప్పుడు ఏమవుతుందంటే మనకి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా ఆ వెజిటేబుల్స్ ఆ ఫ్రూట్స్ స్పాయిల్ అవ్వడమే కాకుండా నీకేమవుతుందంటే క్రాప్స్ పర్టికులర్ సాయిల్ ఆ సాయిల్ కూడా పొల్యూట్ అయ్యి దాంట్లో న్యూట్రియన్స్ అనేది తగ్గిపోతాయి అనమాట. ఓకే, బయోలాజికల్ కంట్రోల్ ఆఫ్ పెస్ట్ అండ్ డిసీజెస్ ఇన్ అగ్రికల్చర్. ఇప్పుడు దాని గురించి బయోలాజికల్ అంటే మైక్రోబ్స్ ఈ ఇన్సెక్టిసైడ్స్ కి పెస్టిసైడ్స్ కి ఎలా ఉపయోగపడతాయని చెప్తున్నారు అనమాట. ఇన్ అగ్రికల్చర్ మెథడ్ కంట్రోలింగ్ పెస్ట్ దట్ రిలైస్ ఆన్ నాచురల్ ప్రిడేషన్ రాదర్ దాన్ ద ఇంట్రొడ్యూసింగ్ ద కెమికల్స్. ఓకే, మామూలుగా ఈ కెమికల్స్ యూస్ చేయకుండా కూడా మనము క్రాప్ని మంచిగా పండించవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఎలాంటైనా ప్రిడేషన్ ద్వారా, ఇప్పుడు లైక్ ఈ స్పారోస్, ఈ బర్డ్స్ ఉంటాయి కదా, అవి ఆ ఇన్సెక్ట్స్ని పర్టికులర్గా తినేస్తాయి అని చెప్తున్నాను అనమాట. ఎ కీ బిలీఫ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మర్ ఈస్ దట్ బయోడైవర్సిటీ ఫర్దర్స్ ద హెల్త్. అంటే ఇలాంటి కెమికల్స్ క్రాప్స్ ఈ క్రాప్స్ ఏవైతే ఉంటాయో వితౌట్ కెమికల్స్ కనుక నువ్వు పండిస్తున్నావు అనుకో, ఆ పండించిన క్రాప్స్కి అంటే మన హెల్త్ని ఇంక్రీస్ చేసే, మన ఇమ్యూనిటీని ఇంక్రీస్ చేసి మన లైఫ్ లాంగ్ హెల్త్ని పెంచి మన ఏజ్ కూడా, అంటే ఏజ్ అంటేనా మన మన హెల్త్ వ్యాలిడిటీ అంటేనా ఎక్కువ రోజులు బతికే ఛాన్సెస్, అంటే మన ఇమ్యూనిటీగా మంచి పెరిగే పవర్ని ఈ బయోలాజికల్ క్రాప్స్, ఆర్గానిక్ క్రాప్స్ మనకి ఇస్తాయని చెప్తుంది అనమాట. ద మోర్ వెరైటీ ఏ ల్యాండ్స్కేప్ హ్యాస్ ద మోర్ సస్టైనబుల్ ఇట్ ఈస్. ఓకే, ద ఆర్గానిక్ ఫార్మర్ దేర్ ఫోర్ వర్క్స్ టు క్రియేట్ ఎ సిస్టమ్ వేర్ ద ఇన్సెక్ట్స్ దట్ ఆర్ సమ్టైమ్స్ కాల్డ్ పెస్ ఆర్ నాట్ ఎరాడికేటెడ్ బట్ ఇన్స్టెడ్ ఆర్ కెప్ట్ అట్ మేనేజబుల్ లెవెల్స్ బై కాంప్లెక్స్ సిస్టమ్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ విత్ ఇన్ లివింగ్ అండ్ వైబ్రెంట్ ఎకోసిస్టమ్. అంటే ఆ పెస్ట్ ఆ ఇన్సెక్టిసైడ్స్ కంప్లీట్గా ఎరాడికేట్ అవ్వకుండా ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ చేస్తారు అనమాట ఆర్గానిక్ ఫార్మర్. అంటే ఒక బ్యాలెన్సింగ్గా ఏవైనా కానీ బ్యాలెన్సింగ్ లెవెల్లో ఉన్నాయనుకోండి, మీకు ఆ క్రాప్ కానీ ఆ ఎకో సిస్టమ్ కానీ పర్ఫెక్ట్గా ఉందనుకోండి, ఆటోమేటిక్గా నీకు క్రాప్ అనేది హెల్దీ క్రాప్ అనేది వస్తుంది అనమాట. కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువైనా ఆ ఎకో సిస్టమ్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో అప్పుడే నీకు ప్రాబ్లం అనేది ఇన్సెక్ట్స్ నుంచి నీకు ప్రాబ్లం కానీ పేస్ట్ నుంచి ప్రాబ్లమ్స్ కానీ నీకు ఫేస్ అవుతాయి అనుకున్నాడు అనమాట. కాంట్రరీ టు ద కన్వెన్షనల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ విచ్ ఆఫెన్ యూస్ కెమికల్ మెథడ్స్ టు కిల్ బోత్ యూస్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ లైఫ్ ఫార్మ్స్ ఇండిస్క్రిమినేట్లీ, దిస్ ఈస్ హోలిస్టిక్. అంటే ఇప్పుడు మోడర్న్ డే సొసైటీలో ఏం చేస్తున్నారంటే నీకు కెమికల్స్ అనేది యూస్ చేస్తున్నారు అనమాట. కెమికల్స్ యూస్ చేయడం వల్ల యూస్ఫుల్ ఇన్సెక్ట్స్, హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ రెండూ చనిపోతున్నాయి. రెండూ చనిపోవడం వల్ల నీకు లాస్, అంటే యూస్ఫుల్ ఇన్సెక్ట్స్ చనిపోవడం వల్ల లాసే కదా. ఓకే అని చెప్తున్నాను అనమాట. దిస్ ఈజ్ ఎ హోలిస్టిక్ అప్రోచ్ దట్ సీక్స్ టు
develop an understanding of webs of interaction between the myriad of the organism that constitute the field of fauna and flora. అంటే బయాలజికల్ మెథడ్ ఎలాంటిదంటే కదా, ఈ ఎకో సిస్టమ్ ఉంటుంది కదా, వెబ్ ఫుడ్ వెబ్ ఇవన్నీ, ఈ వెబ్ అంటే ఇంటరాక్షన్ ఆఫ్ ఉంటుంది కదా, అంటే ఇన్సెక్ట్స్ బర్డ్స్ తింటాయి, బర్డ్స్ ని అలా అనేసి నీకు ఒక ఫుడ్ వెబ్ ఫుడ్ చైన్ ఐడియా ఉంటుంది కదా. ఆ ఫుడ్ చైన్ ని అండర్స్టాండ్ చేసుకొని, ఆ ఫుడ్ చైన్ అండర్స్టాండ్ చేసుకొని నీకు ఈ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. ద ఆర్గానిక్ ఫార్మర్స్ హోల్స్ ద వ్యూ దట్ ఎరాడికేషన్ ఆఫ్ ద క్రియేచర్స్ దట్ ఆర్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాస్ పెస్ట్ ఈస్ నాట్ ఓన్లీ పాసిబుల్ బట్ ఆల్సో అన్డిజైరబుల్. అంటే అంటే ఈ ఎరాడికేషన్ ఆఫ్ ఈ పెస్ట్ ఏవైతుందో కంప్లీట్ గా ఎరాడికేట్ చేయడం కూడా పాసిబుల్ కాదు, పాసిబుల్ అయినా కూడా అది అన్డిజైరబుల్. అంటే అలా అన్ని ఎలిమినేట్ అయిపోకూడదు, ఎలిమినేట్ అయిపోతే ఎకోసిస్టమ్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అనేసి. ఫర్ వితౌట్ దెమ్ ఎ బెనిఫిషియరీ ప్రెడేటరీ అండ్ పారాసైటిక్ ఇన్సెక్ట్ విచ్ డిపెండ్ అపాన్ దెమ్ యాజ్ ఫుడ్ ఆర్ హోస్ వుడ్ నాట్ ఏబుల్ టు సర్వైవ్. దస్ యూజ్ ఆఫ్ ద ఓకే, అంటే ఇప్పుడు పెస్ట్ కంప్లీట్ గా ఎరాడికేట్ అయిపోయాను అనుకో, అంటే కంప్లీట్ గా కెమికల్స్ యూస్ చంపేసావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఈ బర్డ్స్ ఏవైతే ఫుడ్ వెబ్ లో నీకు ఆ బర్డ్స్ అనేవి ఇన్సెక్ట్ మీద ఫీడ్ అవుతాయి. సో ఆ బర్డ్స్ ఏవైతే ఆ ఇన్సెక్ట్స్ మీద పెస్ లేదా పెస్ మీద డిపెండ్ అయ్యే బర్డ్స్ ఏవైతే ఉన్నాయో నీకు వాటికి ఫుడ్ లేక అవి కూడా చనిపోతాయి అన్నమాట. ఓకే, సో అందుకోసం యూజ్ ఆఫ్ బయో కంట్రోల్ మెజర్స్ విల్ గ్రేట్లీ రెడ్యూస్ అవర్ డిపెండెన్స్ ఆన్ టాక్సిక్ కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్. అంటే సో అందుకేమంటారంటే ఈ బయో కంట్రోల్ మెథడ్స్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నాం అనుకో మనము, ఈ ఈ ఫుడ్ వెబ్ కానీ ఎకో సిస్టమ్ కానీ ఏది ఇంబ్యాలెన్స్ అవ్వదు అంటున్నాడు అనమాట. అండ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద బయోలాజికల్ ఫార్మింగ్ అప్రోచ్ ఈజ్ టు బికమ్ ఫెమిలియర్ విత్ ద వేరియస్ లైఫ్ ఫార్మ్స్ దట్ ఇన్హాబిట్ ద ఫీల్డ్ అండ్ ప్రెడేటర్స్ యాజ్ వెల్ యాజ్ స్పేస్ అండ్ దేర్ ఆల్సో లైఫ్ సైకిల్స్ ప్యాటర్న్ ఆఫ్ ఫీడింగ్ అండ్ ద హ్యాబిటేట్స్ దట్ దే ప్రిఫర్. ఇలాగే చెప్పాం ఈ హోలిస్టిక్ ఈ బయో కంట్రోల్ బయోలాజికల్ మెథడ్ ఎలా ఉంటుంది అనేసి మనం ఆ ఫుడ్ వెబ్ ని అవన్నీ చూస్తామని చెప్పి అదే ఇక్కడ కూడా చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే ఆ పర్టికులర్ ఇన్సెక్ట్ లైఫ్ సైకిల్ ఏంటి, ఆ పర్టికులర్ ఇన్సెక్ట్ మీద ఏమైనా డిపెండ్ అవుతున్నాయా, ఆ ఇన్సెక్ట్ ని తింటూ ఏదైనా బర్డ్ కానీ ఏదైనా అనిమల్ కానీ ఉందా, ఓకే అలా ఆ ఫీడింగ్ హ్యాబిట్స్ ఏంటి, దాని హ్యాబిటేట్స్ ఏంటి అన్నీ కనుక్కోవడం, అన్ని కనుక్కోవడానికి ఈ బయోలాజికల్ మెథడ్ యూస్ చేస్తాం అనమాట. దిస్ విల్ డెవలప్ హెల్ప్ డెవలప్ అప్రోప్రియట్ మీన్స్ టు బయో ఆఫ్ బయో కంట్రోల్. సో ఈ లైఫ్ సైకిల్ ఇవన్నీ మనం కనుక్కున్నాం అనుకోండి, సో దాన్ని బట్టి మనము ఈ బయో కంట్రోల్ మెథడ్స్ అనేవి యూస్ చేయొచ్చు. నెక్స్ట్, ద వెరీ ఫెమిలియర్ బీటిల్ విత్ రెడ్ అండ్ బ్లాక్ మార్కింగ్స్ ద లేడీ బర్డ్ అండ్ ద డ్రాగన్ ఫ్లైస్ ఆర్ యూస్ఫుల్ టు గెట్ రిడ్ ఆఫ్ ద ఎఫిడ్స్ అండ్ ద మస్కిటోస్. ఓకే, ఈ లేడీ బర్డ్ చూసే ఉంటారు అందరూ. ఓకే, రెడ్ అండ్ బ్లాక్ మార్కింగ్స్ నీకు లేడీ బీటిల్ అనేది ఉంటుంది అనమాట. అండ్ డ్రాగన్ ఫ్లైస్ ఆర్ యూస్ఫుల్ టు గెట్ రిడ్ ఆఫ్ ఎఫిడ్స్ అండ్ మస్కిటోస్. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మరి, ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. An example of microbial biocontrol agents that can be introduced in order to control butterflies, caterpillars is the bacteria Bacillus thuringiensis, often known as BT. Okay, ఈ బటర్ఫ్లైస్ కానీ క్యాటర్పిల్లర్స్ కానీ తగ్గించడం కోసం మనం ఏం చేస్తాం అంటే కంప్లీట్గా ఎరాడికేట్ కాదు, మళ్ళీ తగ్గించడం కోసం ఏం చేస్తామంటే ఈ బ్యాక్టీరియా బ్యాసిల్లస్ టురంజినిసిస్ అనే బ్యాక్టీరియాని మనం యూస్ చేస్తాం అనమాట. దీస్ ఆర్ అవైలబుల్ ఇన్ సాకెట్స్ యాజ్ ఏ డ్రైడ్ స్పోర్ట్స్ విచ్ ఆర్ మిక్స్డ్ విత్ వాటర్ అండ్ స్ప్రెడ్ ఇన్ టు వల్నరబుల్ ప్లాంట్స్ సచ్ యాజ్ బ్రాసికాస్ అండ్ ఫ్రూట్ ట్రీస్. ఓకే, ఇవి ఎలా దొరుకుతుంది నీకు బీటి, ఈ బ్యాసిల్లస్ టురంజినిసిస్ ఎలా దొరుకుతుంది అంటే కదా, నీకు ఒక పౌడర్ ఒక ప్యాకెట్స్ ఉన్నాయి బయట, ప్యాకెట్స్ తో పౌడర్ ఫామ్ లో నీకు దొరుకుతుంది అనమాట. ఓకే, ఆ పౌడర్స్ ని నువ్వు వాటర్ లో స్ప్రే చేసి ఏ ప్లాంట్స్ అయితే ఆ పర్టికులర్ ఇన్సెక్ట్స్ కి వల్నరబుల్ గా ఉన్నాయి అంటే హార్మ్ఫుల్ హార్మ్నెస్ క్రియేటర్స్ వాటి మీద మనము స్ప్రే చేస్తాం అనమాట. స్ప్రే చేసిన ఆటోమేటిక్ గా నీకు కంట్రోల్లోకి వస్తుంది అనమాట. ఎలాంటి దాంట్లో లేకంటే కదా ఈ బీటి బ్యాసిల్లస్ థురింజియన్సిస్ దేని మీద
స్ప్రే చేస్తాం అంటే బ్రాసికాస్ అండ్ ఫ్రూట్రీస్, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ పర్టికులర్ ఎగ్జాంపుల్, వేర్ దీస్ ఆర్ ఈటెన్ బై ద ఇన్సెక్ట్ లార్వే. ఓకే, అంటే ఆ పర్టికులర్ స్ప్రే చేసినాం కదా, ఆ స్ప్రే చేసిన ఆ పౌడర్ ని ఈ ఇన్సెక్ట్ యొక్క లార్వ తింటది అనమాట. తిన్న ఇన్ ద గట్ ఆఫ్ ద లార్వ ద టాక్సిన్ ఈస్ రిలీజ్డ్ అండ్ ద లార్వ గెట్స్ కిల్డ్. అంటే ఈ టాక్సిన్ ఎక్కడ యాక్టివేట్ అవుతుంది నీకు, గట్ ఆఫ్ ద లార్వ. టాక్సిన్ ఈస్ యాక్టివేటెడ్ ఇన్ ద గట్ ఆఫ్ లార్వ. ఓకే, లార్వ యొక్క గట్లో యాక్టివేట్ అవుతుంది అనమాట. ఓకే, అక్కడ యాక్టివేట్ అయ్యి ఆ లార్వాని అక్కడికక్కడే చంపేస్తుంది. ద బ్యాక్టీరియల్ డిసీజ్ విల్ కిల్ ద క్యాటర్పిల్లర్స్ బట్ లీవ్ అదర్ ఇన్సెక్ట్స్ అన్హామ్. అంటే ఇప్పుడు ఏమైతే, ఓకే ఓన్లీ నీ క్యాటర్పిల్లర్స్ నుంచి ఆ బ్రాసికాస్ కానీ లేకుంటే ఆ ఫ్రూట్ ట్రీస్ కానీ హామ్ ఉంది. సో ఆ పర్టికులర్ క్యాటర్పిల్లర్స్ మాత్రమే చంపేస్తుంది అనమాట, మిగిలిన ఇన్సెక్ట్స్ ఆ క్రాప్ కి ఏ డ్యామేజ్ కలిగించదు. కాబట్టి ఆ మిగిలిన ఇన్సెక్ట్స్ ని చంపనవసరం లేదు. సో ఈ పర్టికులర్ బీటీ టాక్సిన్ ఏం చేస్తుంది, ఓన్లీ కిల్స్ ద క్యాటర్పిల్లర్స్ బికాస్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఇన్ ద లాస్ట్ డికేడ్ ఆర్ సో. ద సైంటిస్ట్ హ్యావ్ ఇంట్రడ్యూస్ బీటీ టాక్సిన్ జీన్స్ ఇన్ టూ ప్లాంట్స్. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ డెవలప్ అయింది కదా, అయింది కాబట్టి ప్రీవియస్ డికేడ్ నుంచి, అంటే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఈ బయోటెక్నాలజీ అనేది మనకు చాలా, బయోటెక్నాలజీలో మీకు జెనెటిక్ ఇంజనీరింగ్ నుంచి వస్తుంది అని చెప్పారు కదా. ఈ బయోటెక్నాలజీ వల్ల చాలా జెనెటిక్ ఇంజనీరింగ్ వచ్చేది. సో ఏం చేస్తుంది అంటే ఈ బీటీ టాక్సిన్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ గా ఆ పర్టికులర్ ప్లాంట్ ఏదైతే ఎఫెక్ట్ కాస్ చేస్తుందో దాని మీద డైరెక్ట్ గా నీకు ఇంట్రడ్యూస్ చేశారంట. అంటే నీకు ఇప్పుడు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు, ఆ పర్టికులర్ వెరైటీ ఆఫ్ ప్లాంట్ లో నీకు ఆల్రెడీ ఆ జీన్ అనేది మనం ఇండ్యూస్ చేసాం. సో ఎప్పుడైతే ఆ పర్టికులర్ క్యాటర్పిల్లర్స్ ఆ లీవ్స్ కానీ అలా తింటుందో అప్పుడు ఆటోమేటిక్ గా అది ఇనీషియల్ స్టేజ్ లోనే చనిపోతుంది అని చెప్తున్నాడు. సచ్ ప్లాంట్స్ ఆర్ రెసిస్టెంట్ టు అటాక్ ద ఇన్సెక్ట్ పేస్ట్. బీటీ కాటన్ ఈస్ వన్ సచ్ ఎగ్జాంపుల్ విచ్ ఈస్ బీయింగ్ కల్టివేటెడ్ ఇన్ సమ్ స్టేట్స్ ఆఫ్ అవర్ కంట్రీ. బీటీ కాటన్ అంటే ఆ కాటన్ వెరైటీ యొక్క ఆ స్పీసెస్ లో ఆ ప్లాంట్ లో ఆ పర్టికులర్ కాటన్ ప్లాంట్ లో నీకు ఆ బీటీ జీన్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు అన్నమాట. ఈ బయోలాజికల్ కంట్రోల్ బీయింగ్ డెవలప్డ్ ఫర్ యూజ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ప్లాంట్ డిసీజెస్ ఇన్ ద ఫంగస్ ట్రైకోడర్మా అండ్ ట్రైకోడర్మా స్పీసీస్ ఆర్ ద ఫ్రీ లివింగ్ ఫంగై దట్ ఆర్ వెరీ కామన్ ఇన్ ద రూట్స్ ఎకోసిస్టమ్. అంటే ఈ ట్రైకోడర్మా ఏది ఉంటుందో ఈ ట్రైకోడర్మా స్పీసీస్ అనేవి ఫ్రీ లివింగ్, అంటేనా రూట్ ఎకోసిస్టమ్ లో ఫ్రీగా ఉంటుంది అనమాట ఆ రూట్ ఎకోసిస్టమ్ లో. ఓకే, బయో కంట్రోల్ ఏజెంట్ బీయింగ్ డెవలప్డ్ ఫర్ యూజ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్ ఆఫ్ ద ఫంగస్. అంటే ఈ ప్యాథో ఇదేంటంటేనా రూట్ ఎకోసిస్టమ్ లో ఉండి ఈ ఫంగస్ ఆ పర్టికులర్ ప్లాంట్ కి నీకు హార్మ్ కాజ్ చేస్తుంది అనమాట. దే ఆర్ ఎఫెక్టివ్ బయో కంట్రోల్ ఏజెంట్స్ ఆఫ్ సెవెరల్ ప్లాంట్ ప్యాథోజన్స్. ఓకే, ఈ ఉంటుంది కదా, దీన్ని మనం సెవెరల్ అదర్ ప్యాథోజన్స్ యూజ్ చేయడానికి అంటే చంపేయడానికి యూజ్ చేస్తామని చెప్తున్నాడు. బ్యాక్యులో వైరస్ ఆర్ ద ప్యాథోజన్స్ దట్ అటాక్ ఇన్సెక్ట్స్ అండ్ అదర్ ఆర్థ్రోపోడ్స్. బ్యాక్యులో వైరస్ ఇవేం చేస్తాయి అంటే అదర్ ఇన్సెక్ట్స్ ని అటాక్ చేసి లేదా అదర్ ఆర్థ్రోపోడ్స్ ని అంటే అటాక్ చేస్తుంది అనమాట. మెజారిటీ ఆఫ్ బ్యాక్టీరియా వైరస్ యూజ్, అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు ఆర్థ్రోపోడ్స్ లేదా ఇన్సెక్ట్స్ ఈ టూ స్పీసీస్ వల్ల ఏవైనా హార్మ్, అంటే ఆ పర్టికులర్ ప్లాంట్ హార్మ్ఫుల్ గా ఉందంటేనా, సో ఈ బ్యాక్టీరియా వైరస్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేసి ఆర్థ్రోపోడ్స్ ని వాటిని చంపేయచ్చు అనమాట. మెజారిటీ ఆఫ్ బ్యాక్టీరియా వైరస్ యూజ్ యాజ్ ద బయోలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ ఆర్ ఇన్ ద జీన్స్ న్యూక్లియో పాలీ హెడ్రో వైరస్. ఓకే, బ్యాక్టీరియా వైరస్ అనేసి ఈ జీనస్ కింద వస్తాయని చెప్తున్నాడు. These viruses are excellent candidates for the species specific narrow spectrum insecticidal applications. Okay, these viruses, ee virus vachesi species specific ante na particular chudandi insects ni arthropods ani konni arthropods maatrame specific ga champutundi kabatti species specific anamata. Okay, they have been shown to give no negative impacts on the plants, mammals, birds, fish or even non target insects. So స్పీసీస్ స్పెసిఫిక్ అని ఎందుకు అంటున్నాం అంటే ఆ పర్టికులర్ స్పీసీస్ మాత్రమే చంపేస్తుంది, వేరే దాని గురించి వేరే దాన్ని చంపట్లేదు లేకుంటే వేరే దాన్ని ఈవెన్ హార్మ్ కూడా చేయట్లేదు. ఓకే, సో స్పీసీస్ స్పెసిఫిక్ అంటున్నాం ఏవి, బ్యాక్టీరియా వైరస్. దిస్ ఈస్ ఎస్పెషలీ డిజైరబుల్ వెన్ బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ ఆర్ బీయింగ్ కన్జర్వ్ టు ఎయిడ్ ఇన్ ఆల్ ఓవరాల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఐపీఎం ప్రోగ్రామ్ ఆర్ వెన్ ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్ బీయింగ్. అంటే ఎలా ఉంటుంది అంటే ఇవి ఎక్కడ పర్టికులర్ యూజ్ అవుతుంది అంటే నీకు
ఆ పర్టికులర్ ఆర్థ్రోపోడ్ స్పీసెస్ నీకు ఆ పర్టికులర్ క్రాప్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. అలాంటి టైంలో మనం ఇవి యూజ్ చేయొచ్చు అనమాట, ఈ పర్టికులర్ ఏమిటి బ్యాక్లోవైరస్ ని. బ్యాక్లోవైరస్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, నీకు ఆ పర్టికులర్ ఆర్థ్రోపోడ్ మాత్రమే చంపేస్తుంది, మిగిలిన వాటిని అంటే మిగిలిన అనిమల్ గానీ ఫిషెస్ గానీ బర్డ్స్ గానీ ఏ వేటిని ఏ హార్మ్ చేయదు అనమాట. సో ఇవి ఎకో సిస్టమ్ ని డామేజ్ చేయకుండా ఎకో సిస్టమ్ ని కన్జర్వ్ చేసుకుంటూ మన క్రాప్ అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా పెంచవచ్చు ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల అనేసి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, మైక్రోబ్స్ యాజ్ ఎ బయో ఫర్టిలైజర్స్. విత్ అవర్ ప్రెసెంట్ డే లైఫ్ స్టైల్స్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఈజ్ అ మేజర్ కాజ్ ఆఫ్ కన్సర్న్. ఓకే, అంటే మేజర్ కాజ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ చెప్పే కదా, మనము కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా సాయిల్ పొల్యూట్ అయిపోయి ఎన్విరాన్మెంటల్ కూడా ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతుంది అని చెప్తున్నాను. ద యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ టు మీట్ ద ఎవర్ ఇంక్రీజింగ్ డిమాండ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ హ్యాస్ బిన్ కాంట్రిబ్యూటెడ్ సిగ్నిఫికెంట్లీ టు కాజ్ దిస్ పొల్యూషన్. ఓకే, ఈ కెమికల్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాం, కంపల్సరీ మనకి ఎందుకు యూజ్ చేస్తాము, మన ప్లాంట్ క్వాంటిటీ అంటే మన ప్లాంట్ యొక్క క్రాప్ అవుట్పుట్ ని ఇంక్రీజ్ చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట. ఇలా యూజ్ చేసి మనకి మనీ వస్తుంది, కానీ కూడా మన అట్ ద సేమ్ టైం ఏమవుతుంది అంటే ఎన్విరాన్మెంటల్ విపరీతంగా పొల్యూట్ అవుతుంది అనమాట. ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ నౌ రియలైజ్ దట్ దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ద ఓవర్ యూజ్ ఆఫ్ ద కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ దెర్ ఈజ్ ఎ లార్జ్ ప్రెజర్ టు స్విచ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ ఓకే. ఇప్పటికే అంటే ఇందాక ఇప్పటి వరకు మేము డిస్క్రైబ్ చేసిన దాంట్లో బట్టి మనకు అర్థమైంది, ఎకో సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరుగుతుంది, చాలా బర్డ్స్ ఎక్స్టింక్ట్ అవుతున్నాయి, తన అనిమల్స్ ఎక్స్టింక్ట్ అవుతున్నాయి, ఎకో సిస్టమ్ ఈ ఫుడ్ వెబ్ ఫుడ్ చైన్ డిస్టర్బ్ అవడం వల్ల అనేసి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఒక ఐడియా అనేది వస్తుంది ఏమని, కంపల్సరీ మనం ఆర్గానిక్ ఫార్మింగ్ కి షిఫ్ట్ అవ్వాలి అనేసి అర్థమైంది అనమాట. ద యూజ్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట. ద బయో ఫర్టిలైజర్స్ ఆర్ ద ఆర్గానిజమ్స్ దట్ ఎన్రిచ్ ద న్యూట్రియంట్ క్వాలిటీ ఆఫ్ ద సాయిల్. ఈ బయో ఫర్టిలైజర్స్ ఏంటి అంటే కదా, మనం ఇందాక ఏం చెప్పాలి, కెమికల్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, సాయిల్ యొక్క న్యూట్రియంట్ కెపాసిటీ తగ్గిపోయి సాయిల్ యొక్క కెపాసిటీని తగ్గిపోతుంది. సో ఈ బయో ఫర్టిలైజర్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా సాయిల్ యొక్క న్యూట్రియంట్స్ కూడా ఇది ఎన్రిచ్ చేస్తుంది అంటే ఇంక్రీజ్ చేస్తుంది అని చెప్తున్నాను అనమాట. ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్ ఆర్ బ్యాక్టీరియా, ఫంగై అండ్ సైనో బ్యాక్టీరియా. ఇక బ్యాక్టీరియా, ఫంగై, సైనో బ్యాక్టీరియా మెయిన్ సోర్సెస్ అని చెప్తున్నాను అనమాట. స్టడీడ్ అబౌట్ ద నాడ్యూల్స్ ఆన్ ద రూట్స్ ఆఫ్ ద లెగ్యూమినస్ ప్లాంట్స్ ఫార్మ్డ్ బై ద సింబయోటిక్ అసోసియేషన్ ఆఫ్ రైజోబియం. ఇది మనం ఫస్ట్ ఇయర్ లో చదివే ఉంటారు అనమాట. లెగ్యూమినస్ ప్లాంట్స్ ఉంటాయి కదా, లెగ్యూమినస్ ప్లాంట్స్ నీకు రూట్స్ కి సింబయోటిక్ అసోసియేషన్ గా అంటే అసోసియేషన్ సింబయోటిక్ అసోసియేషన్ అంటే బోత్ ఇద్దరికి బెనిఫిషియల్ గా నీకు రైజోబియం అనేది ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. దీస్ బ్యాక్టీరియా ఫిక్స్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఆన్ టు ఆర్గానిక్ ఫార్మ్స్ ఇన్ టు ఆర్గానిక్, అంటే ఈ రైజోబియం ఏం చేస్తుంది, అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ని దీనికి పర్టికులర్ ప్లాంట్ దగ్గర ఫిక్స్ చేస్తుంది అనమాట, విచ్ ఇస్ కాజ్డ్ బై ద ప్లాంట్ యాజ్ ఎ న్యూట్రియంట్. సో ఆ నైట్రోజన్ అనేది ఒక న్యూట్రియంట్ లాగా ఈ ప్లాంట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. అదర్ బ్యాక్టీరియా కెన్ ఫిక్స్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ వైల్ ఫ్రీ లివింగ్ ఇన్ ద సాయిల్, అంటే ఇదేంది నాన్ ఫ్రీలింగ్, అంటే ప్లాంట్ కి అతుక్కొని ఉంటుంది అనమాట. సో నాన్ ఫ్రీలింగ్, రైజోబియం అనేది నాట్ ఎ ఫ్రీ లివింగ్ అనమాట. కొన్ని ఫ్రీ లివింగ్ కూడా ఉంటాయి, అంటే సాయిల్ అంటే రూట్స్ కి వీటికి ఏ సంబంధం లేకుండా నీకు సాయిల్లో ఫ్రీగా ఉంటాయి అనమాట, అవి కూడా నైట్రోజన్ ఫిక్స్ చేస్తాయి అంటున్నాడు. అవి ఏంటివి, అజోస్పోరిల్లం, అజోటోబ్యాక్టర్ దస్ ఎన్రిచ్ ఇన్ ద నైట్రోజన్ కంటెంట్ ఇన్ ద సాయిల్. అజోస్పోరిల్లం, అజోటోబ్యాక్టర్ ఇవేమో ఫ్రీ లివింగ్, ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సర్ ఇన్ సాయిల్. అదే రైజోబియం దగ్గరికి వస్తా నువ్వు, సింబయోటిక్ అసోసియేషన్, సింబయోటిక్ అసోసియేషన్ తో అది ఫిక్స్ చేస్తుంది ఏంటి, నైట్రోజన్. ఓకే, నెక్స్ట్, ఫంగై ఆర్ ఆల్సో నోన్ టు ఫార్మ్ ద సింబయోటిక్ అసోసియేషన్ విత్ ద ప్లాంట్స్, అంటే బ్యాక్టీరియానే కాదు నీకు ఫంగై కూడా ఒక్కోసారి సింబయాటిక్ అసోసియేషన్ చూపిస్తుంది అనేది చెప్తున్నాడు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడంటే మైకోరైజా, మెనీ మెంబర్స్ ఆఫ్ ద జీనస్ గ్లోమస్ ఫ్రమ్ మైకోరైజా, ద ఫంగల్ సింబయాంట్ ఇన్ దిస్ అసోసియేషన్ అబ్జర్వ్స్ ఫాస్ఫరస్ ఫ్రమ్ ద సాయిల్ అండ్ పాసెస్ ఇట్ టు ద ప్లాంట్. ఓకే, ఈ మైకోరైజాలో నీకు ఒక జీనస్, ఒక జీనస్ నేమ్ ఏంటంటే గ్లోమస్ అనమాట.
ఈ గ్లోమస్ ఏం చేస్తుంది అంటే కదా, ఫాస్ఫరస్ ని ఫాస్ఫరస్ ని సాయిల్ నుంచి అబ్జర్వ్ చేసుకొని నీకు అది పాస్ చేస్తుంది అంటే రూట్స్ కి పాస్ చేస్తాయి ప్లాంట్ కి. ప్లాంట్ హ్యావింగ్ సచ్ అసోసియేషన్ షో అదర్ బెనిఫిట్స్ ఆల్సో, సచ్ యాజ్ రెసిస్టెంట్ టు రూట్ బోర్న్ ప్యాథోజన్స్, టాలరెన్స్ టు సల్నిటీ, డ్రాట్, ఓవరాల్ ఇంక్రీజ్ ఇన్ ద ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు ఏమైంది, ఒక ఫాస్ఫరస్ మాత్రమే అది హెల్ప్ చేయట్లేదు, ఇంకా ఏం చేస్తుంది అంటేనా రూట్ బోర్న్ ప్యాథోజన్స్ అంటే వేరే ఏ ప్యాథోజన్స్ రాకుండా ఈ పర్టికులర్ గ్లోమస్ అనేది చూసుకుంటుంది అనమాట ఆ పర్టికులర్ ప్లాంట్ ని. ఇంకా ఏం చేస్తుంది అంటే టాలరెన్స్, అంటే టాలరెన్స్ అంటే ఒకవేళ ఆ సాయిల్ కంటెంట్ లో మీకు సాలినిటీ అంటే సాల్ట్ కంటెంట్ ఇంక్రీజ్ అయినా, లేకుంటే డ్రాట్ అంటే కరువు వచ్చిన వాటర్ కి న్యూట్రియన్స్ కరువు వచ్చినా కూడా నీకు ఆ టాలరెన్స్ అంటే కెపాసిటీ మనకి ఇమ్యూనిటీ ఎలాగో దానికి అలా ఇండైరెక్ట్ ఇమ్యూనిటీ ఆఫ్ ప్లాంట్ ని పెంచుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ప్లాంట్ గ్రోత్ డెవలప్మెంట్ రెండు అంటే కంప్లీట్ గా నీకు పెరుగుతాయని చెప్తున్నాడు. కెన్ యూ టెల్ వాట్ అడ్వాంటేజ్ ఫంగస్ డిజీజెస్ ఉందో అసోసియేషన్, అంటేనా ఆబ్వియస్ సింబయోటిక్ అంటే రెండింటికి బెనిఫిట్స్ ఉంది. సో ప్లాంట్ కి ఏమో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ప్లాంట్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, ప్లాంట్ ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తారు అనమాట ఆ పర్టికులర్ ఫంగైకి. నెక్స్ట్, సైనో బ్యాక్టీరియా ఆర్ ద ఆటోట్రోపిక్ మైక్రోబ్స్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద ఆక్వాటిక్. ఆటోట్రోపిక్ హెటరోట్రోపిక్ మనకి తెలిసినట్ట, ఆటోట్రోపిక్ అంటే ఫుడ్ అనేది కదా ప్రిపేర్ చేసుకుంటుంది ఇన్ ద ఆక్వాటిక్ అండ్ ద టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్, మెనీ ఆఫ్ విచ్ కెన్ ఫిక్స్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్. ఓకే, ఈ సైనో బ్యాక్టీరియా ఉంది, సైనో బ్యాక్టీరియా ఆటోట్రోపిక్ మైక్రోబ్ అనమాట. ఆటోట్రోపిక్ అంటే ఫుడ్ అనేది కదా ప్రిపేర్ చేసుకుంటుంది, అంటే ఎక్కడెక్కడ ఉంటుంది అంటే దాని హ్యాబిటేట్ ఎక్కడ అంటే ఆక్వాటిక్ అండ్ టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్స్ అనమాట. ఓకే, ఈ టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ లో ఇది సైనో బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఈ సైనో బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే అట్మాస్ఫియర్ నైట్రోజన్ ఇది కూడా ఫిక్స్ చేస్తారు అనమాట సైనో బ్యాక్టీరియా. ఎగ్జాంపుల్స్ అనబేనా, నాస్టక్, అసిటిలేరియా, ఈ మూడు ఎగ్జాంపుల్స్ మీరు ఇనిషియల్ ఇనిషియల్ బయాలజీ ఇనిషియల్ ప్లస్ 11 అంటే ఫస్ట్ ఇయర్ లో మీరు ఫస్ట్ చాప్టర్ లో చదువుకుంటారు అనమాట. ఇన్ ప్యాడీ ఫీల్డ్స్ సైనో బ్యాక్టీరియా సర్వ్ యాజ్ ఇంపార్టెంట్ బయో ఫర్టిలైజర్. ప్యాడీ ఫీల్డ్ అంటే రైస్ ఫీల్డ్స్ అనమాట, రైస్ ఫీల్డ్స్ సైనో బ్యాక్టీరియా అనేది చాలా ఇంపార్టెంట్ బయో ఫర్టిలైజర్ గా పనిచేస్తుంది. బ్లూ గ్రీన్ ఆల్గే ఆల్సో యాడ్, బ్లూ గ్రీన్ ఆల్గే అంటే ఏంటి, సైనో బ్యాక్టీరియా, సైనో బ్యాక్టీరియాకి ఇంకో పేరు మీకు తెలిసే ఉంటుంది అనమాట. సైనో బ్యాక్టీరియాకి ఇంకో పేరు అంటే బీజీ అంటే బ్లూ గ్రీన్ ఆల్గే. ఆల్సో యాడ్స్ అన్ ఆర్గానిక్ మ్యాటర్ టు ద సాయిల్ అండ్ ఇంక్రీజెస్ ఫర్టిలిటీ. ఓకే, సైనో బ్యాక్టీరియా ఓన్లీ నైట్రోజన్ మాత్రమే ఫిక్స్ చేయదు, కానీ ఆర్గానిక్ మ్యాటర్ ని యాడ్ చేసి సాయిల్ కి న్యూట్రియంట్ అంటే ఫర్టిలిటీ ఫర్టిలిటీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. కరెంట్లీ ఇన్ అవర్ కంట్రీ ఏ నెంబర్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్ ఆర్ అవైలబుల్ అండ్ కమర్షియలీ ఇన్ ద మార్కెట్ అండ్ ఫార్మర్స్ యూజ్ దీస్ రెగ్యులర్ ఇన్ ద ఫీల్డ్. అంటే కరెంట్ మనకి నెంబర్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్ మన కంట్రీలో అవైలబుల్ లో ఉన్నాయి, అవి ఫార్మర్స్ కూడా యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. టు రిప్లెనిష్ ద సాయిల్ న్యూట్రియంట్స్, టు రిడ్యూస్ ద డిపెండెన్స్ ఆన్ కెమికల్ ఫర్టిలైజర్స్. ఆబ్వియస్లీ ఆటోమేటిక్ చెప్పా, ఇందాకే చెప్పాను బయో ఫర్టిలైజర్స్ న్యూట్రియల్ సాయిల్ న్యూట్రియంట్స్ ని పెంచుతుంది, సో ఫర్టిలిటీని పెంచుతుంది. సో బయో ఫర్టిలైజర్స్ ఎప్పుడు యూస్ చేస్తారు, ఆబ్వియస్ గా ఒక ఫార్మర్ కి తెలిసింది అనుకో కెమికల్స్ యూజ్ చేయడం ఎన్ని లాసెస్ ఉన్నాయి, సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోయి నీకు ఫ్యూచర్ లో క్రాప్ సరిగ్గా రాదు అనేసి ఆటోమేటిక్ ఏం చేస్తాడు బయో ఫర్టిలైజర్స్ యూస్ చేస్తాడు. సో ఇది మైక్రోబ్స్ ఎన్ని యూజెస్ అనేది నీకు మైక్రోబ్స్ ద్వారా ఎన్ని యూజెస్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, అండ్ సమ్మరీలో నాకు తెలిసి ఇంపార్టెంట్ అంటే ఎక్స్ట్రా పాయింట్స్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ అదే షార్ట్ చేసి ఇచ్చాడు. అంటే కొన్ని చాప్టర్స్ చెప్పాను కదా, కొన్ని చాప్టర్స్ లో ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటాయనేసి మీరు ఒకసారి చదవండి. మ్యాక్సిమం అన్ని పైన డిస్కస్ చేస్తున్నాడు, మళ్ళీ ఇంకోసారి చెప్పాడు అనమాట అంతే. ఓకే, లెట్స్ గో టు ద ఎక్సర్సైజెస్. ఇంకా నెక్స్ట్, బ్యాక్టీరియా కెనాట్ బి సీన్ విత్ ద నేకెడ్ ఐస్, బట్ దీస్ కెన్ బి సీన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్ ఇఫ్ యూ హ్యావ్ టు క్యారీ అ శాంపుల్ ఫ్రమ్ యువర్ హోమ్ టు యువర్ బయాలజీ ల్యాబొరేటరీ టు డెమాన్స్ట్రేట్ ద ప్రెసెన్స్ ఆఫ్ మైక్రోబ్స్ విత్ మైక్రో, విచ్ శాంపుల్ విల్ యూ క్యారీ అండ్ వై. ఆబ్వియస్ గా బ్యాక్టీరియా అనేది నేకెడ్ ఐస్ కనపడదు అని తెలుసు మనకి. మైక్రోస్కోప్ ద్వారా ఈ ఈ బ్యాక్టీరియా కానీ మైక్రోబ్స్ కానీ చూస్తామని మనకు తెలుసు. మనం ఒక నువ్వు ఇంటి నుంచి పోతుంటే లాబొరేటరీకి ఏ మైక్రోబ్ తీసుకుంటే ఆబ్వియస్ గా నీకు మోస్ట్ అవైలబుల్ ఏది కర్డ్,
కర్డ్ ఏముంటుంది, లాక్టో బాసిల్లస్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, అది మనము లైక్ మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు నీకు దాని స్ట్రక్చర్ కానీ దాని వెరైటీ ఫార్మ్స్ కానీ అంటే షేప్ సైజ్ అని నీకు కనపడుతుంది అనమాట. సో ఈజీ అవైలబిలిటీ, హోమ్ నుంచి ల్యాబొరేటరీకి వెళ్తున్నావు అంటే ఈజీగా అవైలబుల్ ఇంట్లో ఉన్న బ్యాక్టీరియా ఏంటి, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనమాట. ఓకే దింగ్ ఆన్సర్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఫ్రమ్ కర్డ్. నెక్స్ట్ గివ్ ఎగ్జాంపుల్స్ టు ప్రూవ్ ద మైక్రోబ్స్ రిలీజ్ ద గ్యాస్ డ్యూరింగ్ ద మెటాబాలిజం. ఏం ఎగ్జాంపుల్ చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ దోశ ఇఫ్ చేసేటప్పుడు డౌ ఏదవుతుందో నువ్వు బాగా పిండిని తయారు చేసి నువ్వు పక్కకు పెట్టావు అంటే ఓవర్ నైట్ పెట్టావు అనుకో, ఆబ్వియస్గా నీకు అది మార్నింగ్ లేచేసరికి ఏమవుతుంది, పఫీనెస్ వచ్చేది, స్వెల్ అవుతుంది అనమాట. ఆ పఫీనెస్ ఎందుకు వస్తుంది అంటే రిలీజ్ డ్యూ టు కార్బన్ డైఆక్సైడ్ అనేసి మనము ఆల్రెడీ చదువుకున్నాం అనమాట. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇడ్లీ దోశ ఈ పిండి ఏదైతే ఉంటుందో అది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. ఓకే నెక్స్ట్ ఇన్ విచ్ ఫుడ్ వుడ్ యూ ఫైండ్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, మెన్షన్ సమ్ ఆఫ్ ద అప్లికేషన్. లాక్టిక్ యాసిడ్ ఇందాక చెప్పుకున్నాం, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా దేంట్లో ఉంటుంది అనేసి, కర్డ్. ఆబ్వియస్ గా కర్డ్ లో నీకు లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. మెన్షన్ సమ్ ఆఫ్ యూజెస్, మెన్షన్ సమ్ ఆఫ్ యూజెస్ అంటే మన లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా కర్డ్ గురించి ఎక్కడైతే చదువుకున్నామో దాంట్లోనే ఎగ్జాంపుల్స్ ఇచ్చాయి. ఏవి ఇచ్చారు, విటమిన్ బి ట్వెల్వ్ని ఇంక్రీజ్ చేస్తుంది అని చెప్తాను. తర్వాత మన ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా మిల్క్ నుంచి కర్డ్ మార్చడానికి యూజ్ చేస్తుంది అంటే హెల్ప్ అవుతుంది. తర్వాత ఇంకేంటి, మన స్టమక్లో ఉన్న అదర్ మైక్రోబ్స్ని కిల్ చేయడానికి, కిల్లింగ్ అదర్ మైక్రోబ్స్ యూజ్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఓకే నేమ్ సమ్ ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్స్ మేడ్ ఫ్రమ్ బీట్ రైస్ బెంగాల్ గ్రామ్ ఇన్ విచ్. ఓకే ఈ వీట్ రైస్ యూజ్ చేసి మనం ఏం చేస్తాము, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మనము తయారు చేస్తాం అనమాట. అంటే పిండి రుబ్బేటప్పుడు మనము మన ఇంట్లో కనుక మదర్ పిండి రుబ్బేటప్పుడు చూస్తే దాంట్లో నీకు వీట్ రైస్ ఇవన్నీ రుబ్బే మనము చూస్తాం అనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ అంటే ఈ మైక్రోబ్స్ లాస్ట్కి రుబ్బిన తర్వాత మనం ఓవర్ నైట్ పక్కన పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఫెర్మెంటేషన్ అనేది జరగాలి. ఆ ఫెర్మెంటేషన్ దేని వల్ల జరుగుతుందంటే మైక్రోబ్స్ ద్వారా జరుగుతుంది అనమాట. ఓకే ఆ పఫీనెస్ నీకు అనేది వస్తుంది కదా, దోశ పిండి కానీ ఇడ్లీ పిండిలో కానీ అది బేస్ ఎందుకు జరుగుతుంది అంటే కదా, విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోబ్స్ ఫర్మెంటేషన్ ద్వారా జరుగుతుంది. ఓకే సోయాబీన్ ఇంకా వాటిని ఫర్మెంట్ చేయడానికి కూడా వాటిని కూడా మనం ఫర్మెంట్ చేస్తామని చెప్తాం, మైక్రోబ్స్తో ఫర్మెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇన్ విచ్ వే మైక్రోబ్స్ హ్యావ్ ప్లేడ్ మేజర్ రోల్ ఇన్ కంట్రోలింగ్ డిసీజ్ కాజ్డ్ బై ద హార్మ్ఫుల్ బ్యాక్టీరియా. హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ద్వారా నీకు కాజ్ చేసే, ఇన్ విచ్ వే మైక్రోబ్స్ హ్యావ్ ప్లేడ్ మేజర్ రోల్ ఇన్ కంట్రోలింగ్ డిసీజ్ కాజ్డ్ బై ద హార్మ్ఫుల్ బ్యాక్టీరియా. హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ద్వారా నీకు కంట్రోల్ అవడానికి కూడా, మేజర్ డిసీజ్ కంట్రోల్ చేయడానికి కూడా నీకు చాలా బ్యాక్టీరియా అంటే మైక్రోబ్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. వెరైటీ ఆఫ్ బ్యాక్టీరియానే కాదు, ఈవెన్ ఫంగస్ వాటి నుంచి దూరం హెల్ప్ చేయడానికి మనకి చాలా మైక్రోబ్స్ హెల్ప్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెప్టోకైనేజ్ ఉంది, ఇంకా హార్మ్ఫుల్ బ్యాక్టీరియా లైక్ స్టెఫైలోకాక్ బ్యాక్టీరియా నీకు గ్రో అవ్వట్లేదు ఇక్కడ. ఈ అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏం చేశారు, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఆ బ్రెడ్ మౌల్డ్ ఎక్కడైతే ఉందో ఆ బ్రెడ్ మౌల్డ్ ఉన్న దగ్గర నీకు స్టెఫలోకోక బ్యాక్టీరియా పెరగట్లేదు. అంటే అర్థం ఏంటి, ఈ పెన్సిలియం అనేది అది కూడా ఒక మైక్రోబు, ఇక ఈ స్టెఫలోకోక ఒక హార్మ్ఫుల్ బ్యాక్టీరియా నుంచి నీకు డిసీజ్ రాకుండా చూసుకుంటుంది అనమాట, అది కూడా చెప్పచ్చు. నెక్స్ట్ నేమ్ ఎనీ టూ స్పీసీస్ ఆఫ్ ఫంగస్ విచ్ ఆర్ యూజ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ద యాంటీబయాటిక్స్. ఇంకా టూ స్పీసీస్ అంటే ఇందాక పైన చెప్పుకున్నాం. ఓకే దానికి ఏంటంటే పెన్సిలియం ఒకటి ఐటమ్, ఇంకా సైక్లోస్పోరిన్, ఈ రెండు కూడా ఫంగస్. దీని ద్వారా మనం యాంటీబయాటిక్స్ అనేది చేసుకుంటున్నాం అనమాట. అది దాని గురించి డీటెయిల్ డిస్కస్ మనము పెన్సిలియం గురించి డీటెయిల్ డిస్కషన్ మనము ఆ యాంటీబయాటిక్స్ పార్ట్ మనము చదువుకున్నాం. నెక్స్ట్ వాట్ ఈస్ సీవేజ్, ఇన్ విచ్ వే కెన్ సీవేజ్ హార్మ్ టు అస్.
సీవేజ్ అంటే ఏంటి, ఈ మాల్ వేస్ట్ వాటర్ కానీ కంటామినేటెడ్ విత్ లాట్ ఆఫ్ ప్యాథోజన్స్ డ్రైన్ అంటే డ్రైనేజెస్ ద్వారా కాలువల ద్వారా కలెక్ట్ అయిన వాటర్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం సీవేజ్ అంటున్నాము. దాంట్లో విచ్ వే హార్మ్ టు అస్ అంటే ఆ సీవేజ్ ఏంటంటే హై రిచ్ అంటే రిచ్ ఆర్గానిక్ మెటీరియల్ ఉంటుంది అనమాట. రిచ్ ఆర్గానిక్ మెటీరియల్ అంతా డిసీజ్ కాజింగ్ ప్యాథోజన్స్ ఉంటాయి అనమాట. ఓకే, డిసీజ్ కాజింగ్ ప్యాథోజన్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఆ ప్యాథోజన్స్ మనం ఎప్పుడైతే ఆ వాటర్ ఆ సీవేజ్ వాటర్ ట్రీట్ చేయకుండా నువ్వు డైరెక్ట్ గా రివర్స్ లేకుంటా ఆ రివర్ వాటర్ మనం తీసుకుంటాం డ్రింకింగ్ కోసం. సో కంటామినేట్ అయిన ఆ ప్యాథోజన్స్ అన్నింటిని కంటామినేట్ అయిన వాటర్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో మనకి డిఫరెంట్ డిసీజెస్ కాజ్ అవుతాయి. లైక్ కలరా మళ్ళీ లేకపోతే ఇంకా ఏమేమి చూస్తున్నాం, అమీబిక్ డిసెంట్రీ కానీ, ఓకే అవన్నీ మనం కంటామినేటెడ్ ఫుడ్ అని వాటర్ ద్వారా వస్తున్నాయి కాబట్టి నువ్వు ఇలా నీకు స్ప్రెడ్ అవ్వచ్చు అన్నమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ద కీ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైమరీ అండ్ ద సెకండరీ సీవేజ్ ట్రీట్మెంట్? ఓకే, నీకు మనం సీవేజ్ ట్రీట్మెంట్ టూ పార్ట్స్ కింద చెప్పుకున్నాం, ప్రైమరీ ట్రీట్మెంట్ సెకండరీ ట్రీట్మెంట్ అనేసి ఏదో చెప్పుకున్నాం అనమాట. ప్రైమరీ ట్రీట్మెంట్ లో మనం ఎలా ఫిల్టర్ చేస్తున్నాము, సీక్వెన్షియల్ ఫిల్టరేషన్ లేదా ఫిల్టరేషన్ అంటే మెకానికల్ గా మనము ఫిల్టర్ చేస్తున్నాము. సో ఇక్కడ మెకానికల్ థింగ్స్ యూజ్ అవుతాయి అనమాట మెకానికల్. కానీ సెకండరీ సీవేజ్ మనం ఏం చేస్తున్నాము, ఎనరోబిక్ స్లడ్జ్ డైజెస్టర్స్ అనేసి. ఓకే, సో ఇక్కడ మనము ఆర్గానిజం పర్టికులర్ మైక్రోబ్స్ ని యూజ్ చేస్తున్నాం. మైక్రోబ్స్ ఆర్ యూజ్డ్ అనమాట. తర్వాత ఇది అంత ఎక్స్పెన్సివ్ కాదనమాట. ఈ ఫిల్టరేషన్ అవన్నీ మనం డైరెక్ట్గా గ్రిల్స్ ఎలా పెట్టేటప్పుడు ఫిల్టరేషన్ అయిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం నీకు హైలీ ఎక్స్పెన్సివ్ కంటైనర్స్ కానీ అలాంటివి కావాలి. సో ఇది ఇన్ఎక్స్పెన్సివ్, కాస్ట్ తక్కువ అనమాట, ఇది కాస్ట్ ఎక్కువ. ఈ రెండు మేజర్ డిఫరెన్సెస్ కింద నువ్వు చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డూ యూ థింక్ మైక్రోబ్స్ కెన్ ఆల్సో బి యూజ్ ఎస్ అ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఇఫ్ ఎస్ హౌ? ఓకే, సోర్స్ ఆఫ్ ఎనర్జీగా యూజ్ చేస్తున్నామంటే ఆబ్వియస్గా గోబర్ గ్యాస్ కానీ బయోగ్యాస్ కానీ అది మనకు సోర్స్ ఆఫ్ ఎనర్జీని మైక్రోబ్స్. ఎలా, ఈ మిథనో బ్యాక్టీరియం ఏదైతే ఉంటుందో సెల్యులోజిక్ మెటీరియల్ని డైజెస్ట్ చేసి మీకు పర్టికులర్ మీథేన్ని ఎక్కువ ప్రిడామినెంట్గా ప్రొడ్యూస్ చేస్తాం. ఆ పర్టికులర్ మీథేన్నే మనం ఏం చేస్తామంటే గోబర్ బయోగ్యాస్గా యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ మైక్రోబ్స్ కెన్ బి యూజ్ టు డిక్రీజ్ ద యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. ఎక్స్ప్లెయిన్ ద హౌ దిస్ అకంప్లిష్. తెలిసిన కెమికల్ ఫర్టిలైజర్స్ ని పెస్టిసైడ్స్ ని అంటే సేమ్ కెమికల్ ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ ఏం చేస్తాయో మైక్రోబ్స్ కూడా పర్టికులర్ అవేర్ చేస్తాయి. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఏం చేస్తున్నాయంటేనా ఏదైతే ఆ పర్టికులర్ క్రాప్ కి ఏదైతే హార్మ్ కాస్ట్ చేస్తుందో వాటిని చంపడమే కాకుండా మిగిలిన అదర్ ఆర్గనైజేషన్ ఏవైతే హార్మ్ చేయవో వాటిని కూడా చంపేస్తాయి అనమాట. ఓకే, కానీ ఈ మైక్రోబ్స్ అలా కాదు. ఏవైతే అంటే మన ఈ మైక్రోబ్స్ అంటే బయో కంట్రోల్ ఈ మెథడ్ యూస్ చేయడం వల్ల ఏవైతే హార్మ్ చేస్తున్నాయి వాటిని మాత్రమే చంపి మిగిలిన ఆర్గానిజమ్స్ ని, మిగిలిన ఎకో సిస్టమ్ ని, మిగిలిన ఫుడ్ చైన్ ని ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలన్నమాట. ఇంకొకటి ఏంటంటేనా ఈ సాయిల్ ఫర్టిలిటీ ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ 3 వాటర్ శాంపుల్స్ నేమ్లీ రివర్ వాటర్, అన్ట్రీటెడ్ సీవేజ్ వాటర్, సెకండరీ ఇఫ్లూయెంట్ డిశ్చార్జెడ్ ఫ్రమ్ ద సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వర్ సబ్జెక్టెడ్ టు బిఓడి అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ టెస్ట్ అనమాట. ఓకే, దీస్ వర్ శాంపుల్ ఏ బిసి బట్ ద ల్యాబొరేటరీ అటెండెంట్ డిడ్ నాట్ నో విచ్ ఈస్ విచ్. ద బిఓడి వాల్యూస్ ఆఫ్ 3 శాంపుల్స్ ఆర్ ఏ బిసి వర్ గివెన్ యాస్ 28 అంత 400 అంటే ఇవి మనం కరెక్ట్గా లేబుల్ చేయాలి మ్యాచ్ ద ఫాలోయింగ్. సో బిఓడి వేటికైతే ఎక్కువ ఉంటుందో అది ఎక్కువ పొల్యూటెడ్ అనమాట. ఓకే, సో పొల్యూటెడ్ వాటర్ దేంట్లో ఎక్కువ ఉంటుంది, అన్ట్రీటెడ్ సీవేజ్ వాటర్ పొల్యూటెడ్ ఎక్కువ ఉంటుంది. సో అది దానికి ఎక్కువ ఉంటుంది. సో సి ఏదైతే ఉందో 400 mg/L ఏదైతే ఉందో అదే అన్ట్రీటెడ్ సీవేజ్ వాటర్ అనమాట. నెక్స్ట్ రివర్ వాటర్. రివర్ వాటర్ పొల్యూషన్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. అంటే ఏం చెప్తున్నా అంటే నేను ఈ పర్టికులర్ వాటర్ అనేది సీవేజ్ ట్రీట్మెంట్ ద్వారా వెళ్తుంది కాబట్టి ఆ సీవేజ్ ట్రీట్మెంట్ ద్వారా రివర్ లో కలిసిన దాంట్లో ఆ వాటర్ లో నీకు తక్కువ బిఓడి అనేది ఉంటుంది. సో రివర్ వాటర్ కి అన్నిటికన్నా తక్కువ ఉంటుంది అనమాట, అంటే 8. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏది, సెకండరీ ఎఫ్లూయెంట్. సెకండరీ ఎఫ్లూయెంట్ లో నీకు మీడియం రేంజ్ లో నీకు బిఓడి అనేది కనపడుతుంది. సో అది 20 అనమాట. సో అలా ఏదో బిఓడి ఎక్కువ ఏదైతే ఉంటుందో అది హైయెస్ట్ పొల్యూటెడ్ వాటర్. హైయెస్ట్ పొల్యూటెడ్ వాటర్ ఏ స్టేజ్ లో ఉంటుందో నువ్వు కనుక్కు తెలిసి ఉండాలి. నెక్స్ట్
ఫైండ్ అవుట్ ద నేమ్ ఆఫ్ మైక్రోబ్స్ విచ్ సైక్లోస్పోరిన్ ఏ ఇమ్యునోసప్రెసివ్ ఏజెంట్ అండ్ స్టాటిన్స్ బ్లడ్ కొలెస్ట్రాల్ లోరింగ్ ఏజెంట్స్ ఆర్ అప్టైన్ అన్నమాట. ఓకే, సైక్లోస్పోరిన్ ఎక్కడ నుంచి తీసుకొస్తాం మనం, అంటే ఎక్కడ దేని నుంచి డిరైవ్ చేస్తామంటే ట్రైకోడర్మా పాలిస్పోరం అనమాట. ఓకే, నెక్స్ట్ స్టాటిన్స్ ఎక్కడ నుంచి అంటే మోనస్కస్ పర్ప్యూరియస్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద రోల్ ఆఫ్ మైక్రోబ్స్ ఇన్ ద ఫాలోయింగ్ అండ్ డిస్కస్ విత్ ద టీచర్. అంటే సింగిల్ సెల్ ప్రోటీన్ అంటే ఏంటి, సాయిల్ అంటే సింగిల్ సెల్ ప్రోటీన్ అంటే కన్నా హార్మ్లెస్ మైక్రోబ్స్ అనమాట. ఇది కూడా సింగిల్ సెల్ ప్రోటీన్స్ అంటే హార్మ్లెస్ మైక్రోబ్స్. మనకి ప్రోటీన్ అనేది గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. ఓకే, మన మెనీ పీపుల్ లైక్ ఈ స్పేస్ లైక్ వెళ్తుంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఫుడ్ ని క్యారీ చేసుకోవాలి, వాళ్ళకి మెయిన్ గా ప్రోటీన్స్ కావాలి. ఆ ప్రోటీన్స్ మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రోటీన్స్ అనేది వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఆ ఇంపార్టెంట్ అంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల, అంటే ఓన్లీ ప్రోటీన్ తీసుకోవడం వల్ల బాడీ ఎనర్జీ అంటే బాడీకి కావాల్సిన ఎనర్జీ అనేది వాళ్ళకి దొరుకుతుంది అనమాట. మెయిన్లీ ఎక్కడ నుండి సోర్స్ అంటేనా ఈస్ట్ ద్వారా కానీ, లేకుంటే మైక్రోఫ్లెక్స్ స్పైరులినా గురించి మీరు తెలిసి ఉంటుంది. స్పైరులినా ఇది మేజర్ అనమాట. ఇంకా మీకు ఇంకా చూస్తే కదా మిథలోఫిస్ బ్యాక్టీరియా, ఇది మిథలోఫిస్ మైక్రోబ్ కూడా నీకు సింగిల్ సెల్ ప్రోటీన్ గా యూజ్ చేస్తారు అనమాట. అంటే రిచ్ ఇన్ ద ప్రోటీన్స్ రిచ్ ఉంటుంది అనమాట ఎక్కువ. ఓకే, అంటే ఇవి ఎక్కడ ఉంటే ఈ స్పైరులినా కానీ మిథలోఫిస్ బ్యాక్టీరియా కానీ ఇవన్నీ ఎక్కడ నుండి తీస్తారంటే వేస్ట్ వాటర్ లో గ్రో అవుతుంది అనమాట. ఈ పర్టికులర్ స్పైరులినా ఇవన్నీ అనేసి వేస్ట్ వాటర్ లో గ్రో అవుతుంది. ఈవెన్ సీవేజ్ కానీ లేకపోతే అనిమల్ మాన్యూర్ కానీ వాటి మీద గ్రో అవుతుంది అనమాట. వాటి ద్వారా అంటే ఆ గ్రో అయిన స్పైరులినా చేసి మనము ఒక సింగిల్ సెల్ ప్రోటీన్ అంటే ఒక టాబ్లెట్ వామ్ లో మనం కన్వర్ట్ చేస్తాం అనమాట. అది మనకి రిచ్ ప్రోటీన్స్ ని నీకు బాడీకి ప్రొవైడ్ చేస్తుంది. అథ్లెటిక్స్ కానీ లేకపోతే స్పేస్ లో వెళ్ళే వాళ్ళు కానీ యూజ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ సాయిల్ ఏం చేస్తుంది, నైట్రోజన్ ఫిక్స్ చేస్తాయి అంటున్నాము. ఓకే, రైజోబియం కానీ ఇవి అజోస్పెరిలిన్ కానీ అజోటోబాక్టీరియా కానీ ఇవి నైట్రోజన్ ఫిక్స్ చేస్తాయని చెప్తున్నారు. లేకుంటే సైనోబాక్టీరియా ఉంది, సైనోబాక్టీరియా కూడా నైట్రోజన్ ఫిక్స్ చేసి ఆ న్యూట్రియంట్ ఇంక్రీస్ చేస్తుంది, లేకుంటే ప్లాంట్స్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అదే ద ఫాలోయింగ్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, అంటే డిక్రీజింగ్ కాదు, ఏది ఎక్కువ ఇంపార్టెంట్ తక్కువ ఇంపార్టెంట్. ఆబ్వియస్ గా పెన్సిలిన్ అనేది యాంటీబయాటిక్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇది లేకపోతే మనకి చాలా డిసీజ్ నుంచి తప్పించుకోలేం, కాబట్టి పెన్సిలిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత సిట్రిక్ యాసిడ్ అండ్ బయోగ్యాస్. ఈ బయోగ్యాస్ అనేది ఏంటి, దానివల్ల మన కుకింగ్ లైట్ అంటే గ్యాస్ ని రీప్లేస్ చేస్తూ నీకు బయోగ్యాస్ అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అది కూడా బయోగ్యాస్, తర్వాత సిట్రిక్ యాసిడ్, తర్వాత కర్డ్. సో ఇది ఎంజైమ్, మనం దీని గురించి మనము స్టార్టింగ్ పర్టికులర్ ఎంజైమ్స్ దాంట్లో మనం చెప్పుకున్నాం అనమాట. కర్డ్ అనేది లీస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, అంటే పెన్సిలిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే అది యాంటీబయోటిక్, అంటే మన ప్రాణాలని కాపాడుతుంది. అంటే బయోగ్యాస్ మనీ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సిలిండర్ ఈ ఇప్పుడు ఎంత కాస్ట్, 800 900 ఉంటుంది. ఈ బయోగ్యాస్ యూజ్ చేయడం వల్ల నీకు 900 అవన్నీ ఆ మనీ అంతా నీకు సేవ్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, తర్వాత సిట్రిక్ యాసిడ్ ఏంటి, ఫుడ్ ప్రిజర్వేటివ్ అంటే ఫుడ్ పాడవకుండా చూసుకుంటుంది అనమాట. సో దాన్ని కర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తాం, లేకపోతే కర్డ్ని లిస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనం ఇస్తాం అనమాట. నెక్స్ట్ హౌ డు బయో ఫర్టిలైజర్స్ ఎన్రిచ్ ద ఫర్టిలిటీ ఆఫ్ ద సాయిల్. మనం దీని గురించి ఇందాకే చెప్తున్నా ఏమని, సైనోబాక్టీరియా కావచ్చు, అజోటోబాక్టీరియా కావచ్చు, లేకుంటే రైజోబియం కావచ్చు, ఇవేం చేస్తాయి, నైట్రోజన్ ఆ న్యూట్రియంట్ ని నీకు సాయిల్ లో ఇంక్రీజ్ చేస్తున్నారు. సాయిల్ లో నైట్రోజన్ న్యూట్రియన్స్ ఇంక్రీజ్ అయినంటే అర్థం ఏంటి, ఆటోమేటిక్ గా ఫర్టిలిటీ అనేది ఇంక్రీజ్ అయిందని అర్థం అనమాట. ఇంకా అవే కాకుండా నీకు సాయిల్ ఫర్టిలిటీ అలా ఇంక్రీజ్ చేసి సాయిల్ ని పోరస్ గా చేసి మంచిగా చేసి వాటర్ లోపలికి బాగా క్లీన్ గా వెళ్ళడం, వాటర్ కరెక్ట్ గా వెళ్ళడానికి ఆ పోరస్ సాయిల్ ని పోరస్ అంటే పోరస్ తెలుసు కదా,
సో దానివల్ల నీకు వాటర్ అనేది బాగా అబ్జర్వ్, రైన్ పడినప్పుడు బాగా అబ్జర్వ్ అవ్వడం కానీ అవన్నీ అవన్నీ చేస్తుంది అన్నమాట. సో ఈ బయో ఫర్టిలైజర్స్ సాయిల్ ఫర్టిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో కెమికల్ ఫర్టిలైజర్స్ రీప్లేస్ మనం యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇది చాప్టర్. సో ఇంకా మనం టైం ఉంది. సో మనం ఏం చేస్తామంటే బేసిక్ ఎంసీక్యూస్ ఎక్కడ ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్కువ ఇవే అడుగుతాడు అనేసి ఆ పాయింట్స్ నేను చెప్తాను. ఇంట్రడక్షన్ నుంచి మాక్సిమం మీకు ఏ క్వశ్చన్ రాదు. ఇంక ఇక్కడైతే మీకు ఎంసీక్యూస్ అంటే ఇవే, ఇమేజెస్ మ్యాచింగ్, ఇక్కడ మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ యూజర్స్, యూజర్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. యూజర్స్ అప్పట్ అండ్ పర్టికులర్ మైక్రోబ్, ఇది ఇది కూడా మీకు మ్యాచింగ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లస్ సింగిల్ డైరెక్ట్ గా ఎంసీక్యూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, పర్టికులర్ మైక్రోబ్ అంటే యూజర్స్. ఇక్కడ ఈ ఫంగస్ మీద, ఈ చీజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇవ్వండి. ఓకే, చీజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ ఇవ్వండి. తర్వాత ఫెర్మెంటర్స్ లో మీకు డిస్టిలేషన్ ద్వారా వచ్చే మైక్రో ప్రొడక్ట్స్ అండ్ డిస్టిలేషన్ చేయకుండా వచ్చే ప్రొడక్ట్స్ కనుక్కో తెలిసి ఉండాలి. యాంటీబయోటిక్ లో పెన్సిలిన్ గురించి తెలుసుంటే, జస్ట్ బేసిక్ నాలెడ్జ్ తెలుసుంటే చాలు అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ ఎలా, ఇక్కడ మ్యాచింగ్ నుంచి రావచ్చు, లేకపోతే వూఫింగ్ కాఫ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అని అడగచ్చు. జనరల్ నేమ్, జనరిక్ నేమ్ అడగచ్చు. డిప్తీరియా ఈజ్ జనరిక్ నేమ్ ఏంటి, లేకుంటే కుష్ఠరోగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అని అడగచ్చు. సో నేమ్ వేరియేషన్ అడగచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఆబ్వియస్ గా మ్యాచింగ్ టైప్ కూడా వాడు ఇయ్యచ్చు అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్తా నేమ్ ఆఫ్ మైక్రోబు, నేచర్ ఆఫ్ మైక్రోబు, దానివల్ల వచ్చే ప్రొడక్ట్ ఏంటి. మీకు ఇక్కడే చూస్తారు ఈ సైక్లోస్పోరిన్ నుంచి, ఈ స్టాడియన్స్ నుంచి అవి ఎలా ప్రొడ్యూస్ కింద, అంటే ఎక్స్రేలో చూస్తారు కదా ఈ వేటి ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి, దాని యూజర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ద మెయిన్ ఏం అడుగుతున్నాడు, నేమ్ ఆఫ్ మైక్రోబు, నేచర్ అండ్ ప్రొడక్ట్. ఓకే, సివియర్ ట్రీట్మెంట్ లో బేసిక్ గా ఈ సమ్మరీ, ఈ మ్యాప్ అనేది గుర్తుపెట్టుకోండి. సివియర్ ట్రీట్మెంట్ ఏంటి ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఓడి అండ్ ద పొల్యూషన్ రిలేషన్ అనమాట. అంటే బీఓడి ఎక్కువ ఉంటే, బీఓడి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు పొల్యూషన్ అనమాట. ఓకే, బీఓడి ఎక్కువ ఉంటే పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, ఫస్ట్ పాయింట్ ఇవి. అంటే బేసిక్ ఎలా అని పడుతాడు అంటే, ఇందాక చూస్తారు కదా అరేంజ్, అంటే అరేంజ్ ద ఫాలోయింగ్ అనేసి లేబులింగ్ ఇవ్వన్నాడు. సో అరేంజ్ ద ఫాలోయింగ్ బేస్డ్ ఆన్ ద పొల్యూషన్ ఆఫ్ ద వాటర్ అనేసి మీకు క్వశ్చన్ రావచ్చు. దానికి బీఓడి ఇస్తాడు, అవి ఏవి ఎక్కువ పొల్యూటెడ్, ఏవి తక్కువ పొల్యూటెడ్ అని మీకు క్వశ్చన్ రావచ్చు. తర్వాత ప్రైమరీ అండ్ సెకండరీ అనేసి రెండు విధాలుగా మనం ట్రీట్మెంట్ గురించి చెప్పుకున్నాం అనమాట. ప్రైమరీ అండ్ సెకండరీ అనేసి రెండు విధాలుగా మనం ట్రీట్మెంట్ గురించి చెప్పుకున్నాం, అంతేనా. దాంట్లో ఏమి, ఇక్కడ మెకానికల్ యూజ్ చేస్తున్నాము, ఇక్కడేమో మనము మైక్రోస్ యూజ్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ ఏమేం చేస్తున్నాము, సీక్వెన్షియల్ ఫిల్టరేషన్ అండ్ సెడిమెంటేషన్. ఓకే, ఇక్కడ ఆ తర్వాత ఏం చేస్తున్నాము, ఇక్కడ ఎనరోబిక్ స్లగ్ డైజెస్టర్స్ అవన్నీ యూస్ చేసి మనం బీఓడి తగ్గిస్తున్నాము. ఇక్కడ నీకు గ్యాసెస్ కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి, అది కూడా చూసుకోవాలి మళ్ళీ. ఓకే, ఇదేం బేసిక్ కాలేదు యాక్షన్ ప్లాన్, జనరల్ నాలెడ్జ్ కోసం అంటే. నెక్స్ట్ బయోగ్యాస్, బయోగ్యాస్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, మళ్ళీ కౌ, ఈ కౌ కౌలో మిథనో బ్యాక్టీరియం ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది, రూమెన్ లో ఉంటుంది. రూమెన్ అనేది స్టమక్ లో ఒక పార్ట్ అనమాట, అక్కడ నీకు మిథనో బ్యాక్టీరియం ఉంటుంది. అది ఏం చేస్తుంది, ఈ ఈ క్యాటిల్ ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, గ్రాస్ చేస్తుంది. గ్రాస్ లో ఏముంటుంది, సెల్యులోజ్ ఉంటుంది. ఆ సెల్యులోజ్ ని బ్రేక్ చేయడం కోసం ఈ మిథనో బ్యాక్టీరియం అనేది యూజ్ అవుతుంది. ఓకే, తర్వాత ఆ డైజెషన్ చేయడం నీకు ఆటోమేటిక్గా నీకు మీథేన్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తాను చెప్తున్నాను అనమాట. ప్రొడ్యూస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మీథేన్, అదే మనం బయోగ్యాస్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది, ఈ పిక్చర్ ఇంపార్టెంట్, పిక్చర్ అంటే పిక్చర్ మాక్సిమం అడగడు, ఇది కూడా అడిగితేనే జస్ట్ మేము లేబులింగ్ కూడా అడగదు, జస్ట్ పార్ట్స్ అండ్ అవి దాని ఉపయోగం ఏంటి. ఓకే, ఆ తర్వాత ఈ బయోగ్యాస్ని, ఈ బయోగ్యాస్ని ఇంప్లిమెంట్ చేసి డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు, ఐఏఆర్ఐఎల్, కేవీఐసి వాళ్ళు. అది నెక్స్ట్ మైక్రోబ్స్ బయో కంట్రోల్ చేసుకుని ఇందాక చెప్పుకున్నాము. బేసిక్గా ఇదంతా ఇంట్రడక్షన్ అనమాట, అంటే నువ్వు ఎలా కంట్రోల్ చేయొచ్చు అనేది నీకు ఒక నాలెడ్జ్ అనేది ఇస్తున్నాడు అనమాట.
మెయిన్ క్వశ్చన్స్ నీకు ఎక్కడ ఉంటాయంటేనా ఇక్కడ ఈ పార్ట్ అనమాట. లేడీ బర్డ్ అండ్ డ్రాగన్ ఫ్లైస్ ఏవి కంట్రోల్ చేస్తాయి? మస్కిటోస్, ఎఫిడ్స్ ని మస్కిటోస్ రెస్పెక్టివ్లీ. రెస్పెక్టివ్లీ ఇంపార్టెంట్ అంటే మీరు రెండు చదువుతారు కాబట్టి మీరు ఏమనుకుంటారంటే లేడీ బర్డ్ డ్రాగన్ ఫ్లైస్ రెండు, అంటే లేడీ బర్డ్ ఎఫిడ్స్ ని మస్కిటోస్ ని రెండు కంట్రోల్ చేస్తుంది, డ్రాగన్ ఫ్లైస్ ని ఎఫిడ్స్ ని మస్కిటోస్ రెండు కంట్రోల్ చేస్తాయి అని మీరు అనుకుంటుంది. కానీ అది రెస్పెక్టివ్లీ అని మెన్షన్ చేశారు. అంటే లేడీ బర్డ్ ఏమో ఎఫిడ్స్ ని ఎల్ తర్వాత ఏముంది కాబట్టి ఎఫిడ్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డ్రాగన్ ఫ్లై తర్వాత మస్కిటోస్, డ్రాగన్ ఫ్లైస్ మస్కిటోస్ ని, లేడీ బర్డ్ ఏమో ఎఫిడ్స్ ని, అది ఒక ఎంసీక్యూ అయితే. నెక్స్ట్ క్యాటర్పిల్లర్స్ ని కంట్రోల్ చేసి బీటీ, అది ఒక ఎంసీక్యూ. ఓకే, ఇంకా క్యాటర్పిల్లర్స్ ని కంట్రోల్ చేసేది బీటీ. ఓకే, ఈ క్యాటర్పిల్లర్స్ ఎక్కువ దేన్ని ఎఫెక్ట్ చేస్తాయి అంటే మళ్ళీ బ్రాసికే ఫ్యామిలీ అండ్ ఫ్రూట్ ఫ్యామిలీస్, ఫ్రూట్ ట్రీస్. ఓకే, దీని మీద మనం యూజ్ చేస్తాం అని చెప్తున్నాం. నెక్స్ట్ జెనెటికల్ ఇంజనీరింగ్ వల్ల నీకు వచ్చిన బీటీ వెరైటీ ఏంటంటే బీటీ టాక్ బీటీ కాటన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్, మళ్ళీ బయోలాజికల్ కంట్రోల్ బీయింగ్ డెవలప్డ్ ఫర్ ద యూజ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ప్లాంట్ డిసీజ్ ఇస్ ద ఫంగస్ ట్రైకోడర్మా. ఓకే, ట్రైకోడర్మా నుంచి మనం అంటే ట్రైకోడర్మా నుంచి ప్రొటెక్షన్ కోసం మనము ఈ ఫంగస్, అంటే ఈ ట్రైకోడర్మా ఫంగస్ నుంచి మన ప్రొటెక్షన్ కోసం కూడా మనము వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ మనం డెవలప్ చేస్తున్నాం, బయో కంట్రోల్ ఏజెంట్ డెవలప్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇది ఇది అంటే ప్లాంట్ డిసీజెస్ ని అంటే ట్రీట్మెంట్ లో కూడా యూజ్ చేస్తాము, ప్లస్ ఇంకా ఇది కూడా ఒక ప్యాథోజన్ లో కూడా యాక్ట్ అవుతుంది అంటున్నారు అనమాట. ఇక్కడ ట్రైకోడర్మా గురించి, ట్రైకోడర్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫంగల్ స్పీసీస్ అని తెలిసి ఉండాలి మీకు, అది ఎక్కడ ఉంటుంది తెలిసి ఉండాలి, రూట్ ఎకోసిస్టమ్ లో ఉంటుంది అని తెలిసి ఉండాలి. ఓకే, తర్వాత బ్యాక్లో వైరస్ వేడి కింద వస్తుంది, న్యూక్లియో పాలిహైడ్రో వైరస్ కింద వస్తుంది అని చెప్పుకున్నాము. అది ఏంటి అంటే కనుక స్పీసీస్ స్పెసిఫిక్ అనమాట, అంటే ఏ స్పీసీస్ చంపాలో ఆ స్పీసీస్నే చంపుతుంది, వేరే దానికి వెళ్ళదు. సో స్పీసీస్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్యాక్లో వైరస్ అని మీకు గుర్తు రావాలి. ఓకే, నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ప్లాంట్స్, అంటే ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉండదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ మైక్రోబ్స్ బయో ఫర్టిలైజర్స్, ఎందుకంటే మనకి ఇంత కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఎంత లాస్ జరుగుతుందో మనకి ఇంట్రడక్షన్ చూసుకున్నాం. సో ఆర్గానిక్ ఫార్మింగ్ కి మనం వెళ్ళాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ లో బయో ఫర్టిలైజర్స్ ఫర్టిలిటీ ఆఫ్ సాయిల్ ని ఇంక్రీస్ చేస్తాయని చూసుకుంటాం. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి? బ్యాక్టీరియా, ఫంగై, సైనోబాక్టీరియా. బ్యాక్టీరియాలో నీకు రైజోబియం అని చేసి నాన్ ఫ్రీ లివింగ్, అజోస్పైరల్ ఏమో అజిటోబాక్టీరియా ఏమో ఫ్రీ లివింగ్. కానీ రెండు చేసే మూడు చేసే పని ఒకటే, ఇది నైట్రోజన్ ఫిక్స్ చేయడమే. కానీ ఇవి రెండు ఫ్రీ లివింగ్, ఇది నాన్ ఫ్రీ లివింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫంగై, నెక్స్ట్ ఈ బ్యాక్టీరియా అయిపోయింది, నెక్స్ట్ ఫంగై. ఫంగైకి ఎగ్జాంపుల్ మైక్రోరైజ్ అని చెప్పి, మైక్రోరైజ్లో ఒక జీనస్ చూపించాను మన గ్లోమస్. అది ఏం చేస్తుంది అంటే ఫాస్ఫరస్ ని అబ్జర్వ్ చేసుకొని ప్లాంట్ పంపించడం కాకుండా, ఇంకా సాలినిటీ అంటేనా టాలరెన్స్ ఆఫ్ అంటే సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు టాలరెన్స్ చేయడం కానీ, డ్రాట్ కండిషన్ లో నేను టాలరెన్స్ కానీ ఇంక్రీస్ చేసేసి ఓవరాల్ ప్లాంట్ గ్రోత్ ని ఇంక్రీస్ చేస్తా అని చెప్తున్నాడు అనమాట. అది ఫంగైకి. నెక్స్ట్ సైనోబాక్టీరియా, సైనోబాక్టీరియాలో నీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట, అనబినా, నాస్టిక్, అసిటిలేరియా. ఇది ఆక్వాటిక్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే నీకు నైట్రోజన్ ఫిక్స్ చేస్తుంది. ఓకే, నైట్రోజన్ ఫిక్స్ చేయడమే కాకుండా ఇక్కడ మెయిన్ గా యూజ్ చేస్తుంది ప్యాడీ ఫీల్డ్స్ అంటే రైస్ ఫీల్డ్స్ అనమాట. అదే కాకుండా ఇంకా ఏం చేస్తుంది అంటే ఫర్టిలిటీని ఇంక్రీస్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ చాప్టర్. ఇది మోస్ట్లీ బై హార్టింగ్ చాప్టర్ అనమాట. ఓకే, నేను చెప్పిన పాయింట్స్ బై హార్ట్ చేయడం టాపిక్. మీరు దీంట్లో జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అంటే మీకు బయో కెమికల్స్ బయో ఫర్టిలైజర్స్ మధ్య డిఫరెన్సెస్ తెలుసాలనేసి మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మిగిలిన వచ్చేసి ఈ ఎగ్జాంపుల్స్ బేస్డ్ గానే ఇస్తాడు అనమాట. ఎగ్జాంపుల్స్ డైరెక్ట్ ఎంసీక్యూ లేదా మ్యాచింగ్, మ్యాచింగ్ ఇక్కడ నుండి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఈ చాప్టర్ నుండి. ఓకే, అండ్ ఎంసీక్యూస్ కూడా డైరెక్ట్గా ఉంటాయి, ఏ లైక్ కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ఏం లేదన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కానీ బయోటెక్నాలజీ టాపిక్స్ తీసుకుంటే కన్ఫ్యూజ్ చేయడానికి, కొంచెం తిప్పి ఇవ్వడానికి, ట్విస్ట్ చేసి లాజిక్గా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ కానీ మార్ఫాలజీ బయోహార్టింగ్ చాప్టర్స్ లో ట్విస్టింగ్ ఏమంటుంది అన్నమాట. సీడీ క్వశ్చన్, సీడీ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇచ్చేస్తారు, డైరెక్ట్ గా ఇచ్చేసి దానికి కనుక్కుంటారు. నువ్వు పర్ఫెక్ట్ గా చదివింటే చూడంగానే పెట్టేస్తావు, విత్ ఇన్ సెకండ్ లేకుండా నువ్వు పెట్టేయగలగాలి. సో నీకు ఆటోమేటిక్ గా టైం చాలా సేవ్ అయిపోతుంది అనమాట. ఓకే, 200 minutes 200 bits అంటే నువ్వు కరెక్ట్ గా చేసేసుకున్నావు, ఇక్కడ 1 minute అంటే 50 seconds ఇక్కడ నువ్వు సేవ్ చేసినావు అయిపోతుంది. కాకపోతే ఏం చెప్తానంటే, ఎంత ఈజీ చాప్టర్ అయినా, ఈజీ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వచ్చినా కూడా క్వశ్చన్ మాత్రం కంప్లీట్గా చదవండి.
ఓకే, మీకు ఈ సగం చదవగానే మీకు ఆన్సర్ తెలిసి ఉండొచ్చు, అయినా పర్లేదు, క్వశ్చన్ కంప్లీట్గా చదవడం అలవాటు చేసుకోండి. కంప్లీట్గా చదవడం ఎప్పుడైతే అలవాటు చేసుకోరో మీరు, మినిమం చెప్తున్నా ఒక 3 to 4 bits అన్న మీరు, అంటే 3 to 4 bits అంటే 3 into 5 into 20 మార్క్స్ మీరు కోల్పోతారు అనమాట. 20 marks అంటే మీకు ర్యాంక్ చాలా డిఫరెన్స్ కనపడదు. సో ఫస్ట్ క్వశ్చన్ నుంచి లైక్ 180 200 కానీ ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్ కంప్లీట్గా చదవడం నేర్చుకోండి. ఓకే, ఇది నేను ఇచ్చిన యూస్ఫుల్ టిప్. ఈ టిప్ యూస్ చేసుకో, ఈ టిప్ ఇది కానీ మీరు ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడుంటే ప్రాక్టీస్ చేస్తున్నారండి, కంపల్సరీ మీకు 10 marks 15 marks అనే మీకు మార్క్స్ పెరుగుతాయి. మీకు తెలియకుండానే 15 marks ఈజీగా ఎక్స్ట్రా వచ్చేస్తుంది. మీ పొటెన్షియల్, మీ చదివినంత పొటెన్షియల్ తగ్గ మార్క్స్ వస్తాయి అన్నమాట. లేకపోతే లాస్ట్ లో డిసప్పాయింట్ అవ్వాలి, అరే ఈజీ క్వశ్చన్ సరిగ్గా చదవకుండా పెట్టేసని. అది ఒక బయాలజీనే కాదు, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదైనా సరే, ఏదైనా సరే కంప్లీట్ గా చదవండి. ఆప్షన్స్ కూడా కంప్లీట్ గా చూసుకోండి. ప్లస్ నాట్ ఇన్కరెక్ట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అవి కూడా అదే ఎక్కువ మీకు ఫోకస్ ఇవ్వాల్సింది. ఓకే, సమ్మరీ ఒకసారి చూసుకోండి, నేను చూసుకోవాలని చెప్పను, ఒకసారి చూసుకోండి మీకే తెలుస్తుంది ఒక ఐడియాస్. ఈ ఎక్సర్సైజ్ బట్టి మీకు ఎలాంటి ఐడియా రావాలంటే అయినా ఇక్కడ చూడండి, బీబోర్డ్ మీద ఈ క్వశ్చన్ ఇచ్చారు. సో ఇది ఎంసీక్యూలో వచ్చడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది ఇలాంటి మోడల్. ఓకే, ఇది కాన్సెప్ట్ బేస్ కాబట్టి ఇది రావడానికి మోడల్ ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇది కూడా ఛాన్స్ ఉంది, సైక్లోస్పోర్ నుంచి మైక్రో పేరియంటి ట్రాకోడర్మా పాలిస్పోర్మా, స్టాటిన్స్ నుంచి స్టాటిన్స్ దేంట్ నుంచి అప్లైన్ అవుతుంది. అది కూడా ఆప్షన్ ఇవ్వచ్చు మీకు, డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్ ఇచ్చేసి మోనస్కస్ పర్పీర్ ఒక ఆప్షన్ ఇస్తాడు, అది కరెక్ట్ అనమాట. ఓకే, సో బై హార్టింగ్ చాప్టర్, ఈజీ చాప్టర్, కష్టపడాల్సిన అవసరమే లేదు. అండ్ మెయిన్ నేను చెప్పే ప్రతి చెప్పేది అన్ని క్వశ్చన్ పర్ఫెక్ట్గా చదవండి. పర్ఫెక్ట్గా చదివితే మీకు 10 to 15 marks ఎడ్జ్ వస్తుంది, మీరు అందరికంటే అవ్వచ్చు, అంటే ముందుకు వెళ్ళవచ్చు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ టాపిక్, ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ టాపిక్ చెప్పుకుందాం.